శ్రీకాకుళం జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గార బ్రాంచ్లో మాయమైన బంగారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. తాకట్టు పెట్టిన బంగారం పోవడంలో బ్యాంక్ అధికారులే నేరగాళ్లుగా పోలీసులు తేల్చారు. ఈ బ్యాంకులు రైతులు వ్యాపారులు తాకట్టు పెట్టిన 7 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం మాయమైంది. బ్యాంకులో పద్దు పెట్టిన బంగారం మాయమైందనే సమాచారం లీక్ కావడంతో పద్దు పెట్టిన బంగారాన్ని బ్యాంకులో రిలీజ్ చేసేందుకు వెళ్లడం, అక్కడికి కొద్ది రోజుల తరువాత బ్యాంకు ఉద్యోగిని స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై కలకలం నెలకొంది. ఎట్టకేలకు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 7 కిలోలకు పైగా బంగారం పోయిందని నిర్ధారించారు. ఎస్పీజీఆర్ రాధిక పోలీసు బృందాలను రంగంలోకి దించి పోయిన బంగారు సొత్తుపై ఆరా తీసి పట్టుకున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గార స్టేట్ బ్యాంక్లో తనఖా పెట్టగా పోయిన బంగారం 86 బ్యాగ్లను రికవరీ చేశామని చెప్పారు. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం బంగారంలో ఇంకా 24.5 గ్రాములు మాత్రం రికవరీ కావాల్సి ఉందన్నారు. గత కొద్ది రోజులుగా గార బ్యాంకులో తాకట్టు బంగారం సంచులు మాయం కావడం, బ్యాంకులో పనిచేసే డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, బ్యాంకు ఉద్యోగి పరారీ కావడం తదితర సంఘటనలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఛేదించడంతో ఆమె వారిని అభినందించారు. ఎస్బీఐ గారలో బంగారు తాకట్టుకు సంబంధించి 7 గురిని నిందితులుగా గుర్తించామన్నారు. డిప్యూటీ మేనేజర్గా పనిచేసి ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియ, ఆమె సోదరుడు కిరణ్ బాబుతో కలిసి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మైన్స్ వ్యాపారాలు చేశారని, ఇందులో ఆమె తీవ్రంగా నష్టపోయిందన్నారు. అందులో భాగంగానే క్యాష్ ఆఫీసర్ ముంజీ సురేష్ కలిసి బ్యాంక్ లాకర్లో ఉండాల్సిన బంగారు ఆభరణాలను ప్రైవేట్ ఇతరత్ర బ్యాంకులకు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. బంగారం భద్రపరిచే గదిలో కస్టోడియన్ సురేష్తో పాటు ఉండాల్సిన స్వప్నప్రియ ఒక్కరే అక్కడ ఉండడాన్ని చూసి బంగారం బ్యాగ్లు తనిఖీ చేయగా అవి లేనట్లు నిర్ధారణ అయినట్లు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించగా స్వప్నప్రియ సోదరుడు కిరణ్, రాజకీయ నేతలు, పలువురు అధికారులతో సంబంధాలు ఉన్నాయని, లోహితాక్షి లోన్స్ కన్సల్టెన్సీ సర్వీస్ యజమాని పొన్నాడ తిరుమలరావుకు 2022 సెప్టెంబర్లో 100 గ్రాముల బంగారం ఇవ్వగా శ్రీకాకుళం ఫెడరల్ బ్యాంక్లో దానిని 4 లక్షలకు లోన్ పెట్టి స్వప్నప్రియకు ఇచ్చారని, ఇందుకుగాను తిరుమలరావుకు 3000 రూపాయలు కమిషన్ ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి స్వప్నప్రియ ఆమె సోదరుడు కిరణ్ బాబుతో పాటు సంభాన రాజారావు అనే వ్యక్తులు పలుమార్లు తిరుమలరావుకు బంగారు ఆభరణాలు ఇవ్వడం, ఫెడరల్ బ్యాంక్ లోన్ శ్రీకాకుళం ఆముదాల వలస అరసవల్లిలో ఉన్న సిఎస్బి బ్యాంకులోను తిరుమలరావు, అతని మామ మోహన్ చంద్, సిబిఐ బ్యాంకు ఉద్యోగులు గణపతిరావు, తారకేశ్వరరావులు, వెంకట రమేష్ సహకారంతో వేర్వేరు వ్యక్తుల పేర్లతో బంగారాన్ని తాకట్టు పెట్టారని ఎస్పీ రాధిక చెప్పారు. లోను ద్వారా వచ్చిన సొమ్మును స్వప్నప్రియ, ఆమె సోదరుడు కిరణ్ బాబు, రాజారావు, దీనికి సహకరించిన వారి అకౌంట్లలో సొమ్ములు జమ చేసేవారన్నారు. వీటన్నింటికీ తిరుమలరావుకు కమిషన్ ఇచ్చేవారని, ఇలా 1.50 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. 2.5 కోట్లు కేవలం అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలో జరిగిందన్నారు. స్వప్నప్రియ మరణించగా నిందితులైన పొన్నాడ తిరుమలరావు, ఉరిటి కిరణ్ బాబు, సంభాన రాజారావు, కొండల గణపతిరావు, కాకర్ల తారకేశ్వరరావు, మార్పు వెంకట రమేష్, మోదల వలస మోహన్ చంద్లను వివిధ ప్రాంతాల్లో పట్టుకుని బ్యాంకులో పోయిన బంగారాన్ని డీఎస్పీ రికవరీ చేసినట్లు ఎస్పీ రాధిక చెప్పారు. పరారీలో ఉన్న క్యాష్ ఆఫీసర్ ముంజి సురేష్ను కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు. తాకట్టు బంగారం కేసును ఛేదించడంలో డీఎస్పీ, 4 సిఐలు, 6 ఎస్ఐలు ప్రధానమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎన్ఏలు విఠలేశ్వరరావు, తిప్పేస్వామి, సిఐలు సన్యాసి నాయుడు, కామేశ్వరరావు, ఢిల్లీ బాబు, బాల్జీరావు, ప్రసాద్, ఎస్ఐలు ప్రవళిక, రవికుమార్, లక్ష్మణరావు, పారినాయుడు, లక్ష్మి ఉన్నారు. తన సిస్టర్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ లో ఆమె జాబ్ పోతుంది అన్న క్రమంలో అదే విధంగా ఆమె ఇతను కలిసి చేసినటువంటి ఆ డీలింగ్స్ లో భాగంగా
కొంత క్యాష్ అతను తిరిగి కట్టడం జరిగింది అంటే బయటికి రాకుండా చూడాలి అనేసి కొంత ట్రై చేశారు బట్ ఇది పూర్తిగా పరిస్థితి చేయి దాటిపోయేసి బయట పబ్లిక్ కూడా లీక్ అయిపోయేసి బ్యాంక్ దగ్గర అందరూ గొడవ చేయడం ఖాతాదారులు స్టార్ట్ చేయడంతో కంప్లైంట్ మనకి ఇచ్చారు అప్పుడు డీఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ప్రెజెంట్ శ్రీకాకుళం టౌన్ కి ఇన్చార్జ్ డీఎస్పీ గా ఉన్నటువంటి ఎస్ఎస్టీ సెల్ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది నలుగురు సిఐలు ఆరు మంది ఎస్ఐలు వీళ్ళందరికీ టాస్క్స్ అప్పచెప్పేసేసి దీనికి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగి ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి టెక్నికల్ ఎవిడెన్స్ ని సిసి కెమెరాస్ ని ఇతర వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారాన్ని అంతా విశ్లేషించుకున్న తర్వాత ఖచ్చితంగా రాబడినటువంటి సమాచారం మేరకు మేము తిరుమలరావు ని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్లతో పాటు మనకు ఈ అక్యూజ్డే కాకుండా అదనంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకొందరు మనకు దొరికారు వీళ్ళందరూ దొరికారు మెయిన్ కీస్ ఆమెకు అందజేయడంలోనూ అదే మాదిరిగా ఆమెతో కలిసి ఇతర ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నటువంటి సురేష్ ఇంకా దొరకలేదు సురేష్ తప్పించి బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కు సంబంధించిన వ్యక్తులు అదనంగా ఈ క్రైమ్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి వాళ్ళని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మాకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఇంత టోటల్ గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినది వాళ్ళ బ్రదర్ సహాయంతో తిరుమలరావు వీళ్ళంతా కలిసి ముంజి సురేష్ ఆమెకు సహాయం చేస్తే గోల్డ్ మిస్ అయింది అని చెప్పిన తర్వాత మేము వెరిఫై చేసుకుంటే ఏమొచ్చింది అంటే మాకు తెలిసిన వరకు ఈ స్వప్నప్రియ వీళ్ళు సురేష్ వీళ్ళు కలిసి గోల్డ్ బయటికి తీసి తిరుమలరావుకి ఇచ్చేవాళ్ళు ఈ తిరుమలరావు దాన్ని ఇక్కడ మీరు ప్రెస్ నోట్ లో డీటెయిల్ గా డేట్స్ తో సహా ఇచ్చానండి ఎప్పుడెప్పటి నుంచి స్టార్ట్ అయిందని ఈ నేరం అనేది దాదాపు 1 ఇయర్ గా జరుగుతుందండి సంవత్సర కాలంగా ఇలా నడుస్తూనే ఉంది తిరుమలరావు తీసి ఇచ్చినటువంటి తిరుమలరావు ఈమె స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసి ఇచ్చినటువంటి గోల్డ్ ని తిరుమలరావు దాన్ని తీసుకెళ్లేసి ప్రైవేట్ గోల్డ్ లోన్స్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ లో మళ్ళీ తాకట్టు పెట్టేవాడు అంటే ప్రజలేమో బ్యాంక్ లో గోల్డ్ పెట్టేస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకునేసి వెళ్తున్నారు ఆ గోల్డ్ కి తాకట్టు పెట్టేసి ఆ గోల్డ్ ని స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసుకునేసి బయటికి తెచ్చిన తర్వాత ఆమెకి సహాయంగా ఈ కిరణ్ ఇంకొక వ్యక్తి రాజారావు కదండి రాజారావు అనేసి వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళంతా కలిసి తిరుమలరావుకి అందజేయడము ఆ తిరుమలరావు వాటిని తీసుకెళ్లి తనకు బాగా పరిచయాలు ఉన్నటువంటి ఈ లోకల్ గా ఉన్న సిఎస్బి బ్యాంక్ లోను అదే విధంగా ఫెడరల్ బ్యాంక్ లోను కూడా వివిధ బినామీ పేర్లతో ఖాతాదారుల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ డబ్బు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఖాతాదారులు బ్యాంకుకు మళ్ళీ వచ్చేసి మేము గోల్డ్ లోన్ తీర్చేస్తాము మా బ్యాగ్ ఇవ్వండి అన్న రోజు ఇమీడియట్ గా వాళ్ళు ఇవ్వరు అంటే ఈ ఈ లోన్స్ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటారో వాళ్ళ వాళ్ళ బ్యాగ్ వేరే బ్యాంక్ లో ఉంటుంది సో టెక్నికల్ ప్రాబ్లం ఉంది రేపు రండి అలా చెప్పి పంపించేయడము తర్వాత ఈ తిరుమలకి చెప్తే అతను ఏం చేస్తాడంటే ఈమె ఇంకొక బ్యాగ్ తెచ్చిస్తుంది దాన్ని రీప్లేస్ చేయడానికి ఆల్మోస్ట్ ఆ వర్త్ ఆ వెయిట్ ఉన్నటువంటి బ్యాగ్ తెచ్చిస్తే దాన్ని తీసుకెళ్లేసి ఈ తిరుమల మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు దాని మీద గోల్డ్ వస్తుంది దీనికి ఈ పాత బ్యాగ్ కి అప్పు తీర్చేయడం ఈ రకంగా ఎవరైనా వచ్చినప్పుడేమో ఇంకొక కొత్త బ్యాగ్ బ్యాంక్ లాకర్ నుంచి తీసి ఇవ్వడము అది అక్కడ పెట్టడం వీళ్ళు ఎన్నుకునేది కూడా ఏంటంటే లేటెస్ట్ గా బ్యాంక్ లోన్లలో ఎవరు పెడుతున్నారో ఆ బ్యాగులనే వీలైనంత సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే జస్ట్ పెట్టిన వాళ్ళు ఈ రోజు నిన్న పెట్టిన వాళ్ళు మళ్ళీ వెంటనే వస్తారు అనేటువంటి ఇది లేదు అంత తీసుకున్నారంటే కనీసం ఒక 1 ఇయర్ 6 మంత్స్ పెట్టుకుంటారు అనేటువంటి అంచనాతో వీళ్ళు చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా మధ్యలో కావాలి అని వస్తే మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్ లేకపోతే పనిలో ఉన్నాము ఇట్లా ఏదో ఒకటి చెప్పేసి అప్రైజర్ లేడు ఏదో ఒక మాటలు చెప్పేసి 1 డే గ్యాప్ లోపల రీసెంట్ గా పెట్టిన ఇంకొక గోల్డ్ బ్యాగ్ తీసుకెళ్లేసి అక్కడ ఎక్స్చేంజ్ చేయడం ఈ మాదిరిగా పలు దఫాలుగా వీళ్ళు ఈ అఫెన్స్ ని చేయడం జరిగింది మనకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద ఆ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ డబ్బును తెచ్చి ఇచ్చినందుకు తిరుమలరావుకి కమిషన్ ఇస్తున్నట్లుగా మనకు తెలిసింది వాళ్ళ మధ్య జరిగినటువంటి బ్యాంక్ డీలింగ్స్ ఫైనాన్షియల్ దీంట్లో ఆల్మోస్ట్ 1.5 crore దాకా బ్యాంక్ లోనే ఆమెకు ట్రాన్సాక్షన్స్ అంటే తిరుమలరావు నుంచి స్వప్నప్రియకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా చూసాము మిగిలినది క్యాష్ రూపంలో ఆమెకు కొంత అదే విధంగా ఆమె చెప్పిన వాళ్ళకి మరికొంత ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఈమె కిరణ్ వీళ్ళంతా కలిసి రియల్ ఎస్టేట్ లో స్థలాలు ప్లాట్స్ ఇవన్నీ వ్యవసాయ భూములు ఇవి కొనడానికి అదే విధంగా మైనింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఈ కాయిన్ పుల్లింగ్ లో కాయిన్స్ వీటికి
అదే విధంగా సురేష్ తో కలిసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడానికి ఇట్లా వివిధ రీజన్స్ లో వాళ్ళ ఆ డబ్బులన్నిటిని కూడా బయట వాళ్ళకు కొందరికి ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా తిరుమల వాళ్ళ మామ పేరు మీద కూడా 10 అకౌంట్లు 10 కదండి 5 అకౌంట్స్ 5 అకౌంట్లు వాళ్ళ మామగారి పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి ఇది దొంగ బంగారాన్ని తెలిసి అంటే దొంగతనం చేసి తెచ్చినటువంటి బంగారాన్ని తెలిసి కూడా లాభాలు వస్తాయి కమిషన్లు వస్తాయి అని చెప్పేసేసి అదే విధంగా బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయేసేసి బయట ప్రైవేట్ బ్యాంక్ గోల్డ్ లెండింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇట్లా బినామీగా ఖాతాదారులు వాళ్ళని తీసుకొచ్చేసి జస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేపించేసి వాళ్ళవన్నీ కూడా వీళ్ళే ఆపరేట్ చేసుకుంటూ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి క్యాష్ ని వీళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు దీనిపైన మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చూస్తే ఇందులో అక్యూజ్డ్ గా మనకి మెయిన్ అక్యూజ్డ్ స్వప్నప్రియ ఆవిడ చనిపోయారు ఆత్మహత్య చేసుకుని మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ పొన్నాడ తిరుమలరావు ఇతని ఇదంతా కూడా బయట పెట్టడము గోల్డ్ తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం క్యాష్ ఇదంతా చేసిన అతను. ఉరిటి కిరణ్ బాబు వాళ్ళ బ్రదరు ఇతను కూడా ఇవన్నీ విషయాలు తెలిసి కూడా సహకరిస్తూ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బుతో అతను కూడా ఆర్థిక లబ్ధి పొంది అతను కూడా అగ్రిమెంట్ ఇవి కూడా చేసుకున్నాడు. లోకల్ గా కూడా ల్యాండ్ కొన్నట్లుగా అదే విధంగా ఊర్లో కొన్నట్లుగా కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్నటువంటి పాల వ్యాపారం చేసేటువంటి సంబాన రాజారావు అంటే ఇతనే మనకు గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముంజి సురేష్ మాకు దొరకలేదు, ఖచ్చితంగా పట్టుకుంటాం త్వరలో. వీళ్ళు కాకుండా కొండల గణపతిరావు అంటే ఈ సిఎస్బి బ్యాంక్ లో ఇతను పనిచేస్తాడు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇతను కూడా కీ రోల్ ప్లే చేశాడు ఇట్లా ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయడంలో వాటిలో. నెక్స్ట్ కాకర్ల తారకేశ్వరరావు ఈ ఇక్కడ లోకల్ గా ఉన్న సిఎస్బి బ్యాంక్ అతనేమో ఆంధ్ర వలస బ్యాంక్ కి బీడీఓ. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి రామకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న సిఎస్బి బ్యాంక్ కి బీడీఓగా ఉన్న తారకేశ్వరరావు. అదే విధంగా స్వప్నప్రియ డబ్బులు ఇచ్చింది ఈ తిరుమలరావు ద్వారా డబ్బులు అందజేశారు మార్పు వెంకటరమణ అనేసి. ఎవరికి వెళ్ళిపోతుందని కూడా కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. అందులో ఇంకా 70-30% రికవరీ అవ్వలేదు అంటున్నారు. ఆ రికవరీ ఈ 8వ తేదీలోగా చేసి కస్టమర్స్ కి ఇద్దామని అనుకున్నారేమో ఈలోగా ఆవిడ చనిపోయింది. అది ఇప్పుడు మా కస్టమర్లందరికీ కూడా ఆందోళనగా ఉంది. అది కానీ బ్యాంక్ అధికారులు దాచిపెట్టడం అది తప్ప అంటారా? ఆ రోజు స్టేట్మెంట్ మొన్న ఇచ్చిన దానికి ఒకలాగా ఇస్తున్నారు సార్. అసలు పొంతలు లేని సమాధానం అండి. ఆ బ్యాంక్ అధికారులు అందరూ కూడా ఒకరు ఆడిట్ అంటారు, ఒకరు వెరిఫికేషన్ అంటారు, ఒకరు పోలేదు అంటారు, ఒకరు పోయింది అంటారు. అసలు ఎక్కడ వాళ్ళు కనీసం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అది మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక అధికారి అందులో తప్పు చేశారనుకోండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రామలక్ష్మ బ్రాంచ్ శ్రీకాకుళంలో మా నాన్నగారు 6 లక్షలు తీశారు అమౌంట్. తీసేటప్పుడు అందులో ఒక 50,000 రూపాయలు తక్కువైంది. ఆయన పట్టుకొచ్చేసారు ఇంటికి. పట్టుకొచ్చేసాక మేము లెక్క పెట్టేసరికి 50,000 తక్కువ వచ్చింది. ఎంత మేము ఆ బ్రాంచ్కి వెళ్ళాం, బాబు ఇలా జరిగిందంటే అచ్చచ్చా మేము ఇచ్చామండి బయటకు వెళ్ళండి అన్నారు. అది కాదు బాబు, మేనేజర్ కలిసిన వెంటనే ఆయన వచ్చి ఆ రూమ్ని మొత్తం లాక్ చేసి సీసీ ఫుటేజ్లు తీసి క్యాష్ మొత్తం ట్యాలీ చేసుకున్నారు. 50,000 ఎక్స్ట్రా ఉంది, అది ఇచ్చేసారు. సారీ అండి ఇలా పొరపాటు జరిగిందని. అది స్టేట్ బ్యాంక్ ఉన్న గొప్పతనం అండి. ఆ నమ్మకంతో ఇక్కడ ఇన్ని బ్యాంకులు ఉన్నా సరే పెద్ద మొత్తంలో బంగారం ఈ బ్యాంక్ ఖాతాలో పెట్టడం ఏంటంటే స్టేట్ బ్యాంక్ మీద ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ అనేసి పెట్టడం. కానీ ఆ బ్యాంకులో ఇలా జరగడం చాలా దారుణంగా ఉంది. అది మీ పేరు? నా పేరు జల్లు రాజీవ్. రాజీవ్ రాజీవ్.